హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నదీప్ ది ఈరోజు మేమైతే వాల్ డెకరేట్ చేద్దామని అనుకున్నాం అనమాట సో అందుకని చెప్పేసి మేము అమెజాన్లో ఆర్డర్ చేశాము వాల్ స్టిక్కర్ ఈచ్ వన్ రోల్ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడింది అట్లా త్రీ రోల్స్ ఆర్డర్ చేసినాం ఎట్లా అంటే మేము ఏ వాల్కి అయితే వేయాలనుకుంటున్నామో ఆ వాల్ సైజు లెంత్ విడుతూ నార్మల్గా అనుకొని క్షన్ చేసుకొని ఎంతైతే సరిపోతుందో ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా ఆ లెంత్ హైట్ దానికి చూసుకొని ఎంత ఎన్ని ఆర్డర్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఆర్డర్ చేసినాం త్రీ రోల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ వచ్చింది నార్మల్గా స్మాల్ పీస్ మాత్రం కొంచెం మిగిలింది ఎగ్జాక్ట్లీ సరిపోయిందనమాట వాల్కి ఆ క్వాలిటీ కూడా బాగుంది డిజైన్ కూడా చాలా చాలా బాగా వచ్చింది స్టిక్కర్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఇంకా చూస్తున్నాము ఎలా వేద్దాము పొడువుగా రోల్ మొత్తం సెట్ చేద్దామా కట్ చేసేద్దామా అన్నట్టయితే చూస్తున్నాం అనమాట పొడుగ వేసేస్తే త్రీ రోల్స్ కదా ఇట్లా మంచిగా వచ్చేస్తుంది అన్నట్టు అయితే ప్లాన్ చేసుకున్నాము లెంత్లో కొంచెం మిగులుతుంది అనమాట స్టిక్కరు అండ్ స్టార్టింగ్లో కూడా మనం లెవెల్ కట్ చేసుకుంటే ఒకే లెవెల్లో మంచిగా వస్తుందని చెప్పేసి ఇంకా మేమైతే అది స్ట్రైట్గా పెట్టేసి కట్ చేసేస్తున్నాం అనమాట దగ్గర స్కేల్ లేకుండా ఉండే అందుకని చెప్పేసి నార్మల్గా ఫోల్డ్ చేసి సిజర్తో కట్ చేసేసినాం అదే స్కేల్ బ్లేడ్ ఉంటే మాత్రం చాలా అంటే చాలా నీటి వస్తుంది మేము ఆల్రెడీ ఒకసారి పూజా మందిరం ప్రిపేర్ చేసినాం కదా దానికి స్టిక్కర్ వేసినాం సో అప్పుడు బాగానే వచ్చింది మధ్యలో కొంచెం చిన్న ప్రాబ్లం అయిన ఉండే కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఇంకా మేము అదే ప్లాన్ తోటి ఫుల్గా వేసేద్దాం ఒకటే లైన్లో ఈజీగా అయిపోతుంది అని చెప్పి అయితే అనుకున్నాము ఇంకా తనైతే పైన స్టిక్కర్ ఫస్ట్ అంటిచ్చేసినమాట సో అది ఫస్ట్ అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా పెట్టినాం అనుకో అంతా చాలా ఈజీగా అయిపోతుంది అండ్ మనం పేస్ట్ చేసేటప్పుడు కూడా దాన్ని ఒక క్లాత్ అయితే గట్టిగా అనుకుంటా ప్రెస్ చేస్తూ వస్తుంటే ఏమవుతుందంటే బబుల్స్ అనేది రావన్నమాట ఇట్లాంటి స్టిక్కరింగ్ అవి ప్లాన్ చేసినప్పుడు మాత్రం ఇద్దరు ఉండి నీట్గా చేస్తే మాత్రం చాలా చాలా సూపర్గా వస్తుంది మాది చిన్న మిస్టేక్ అయితే జరిగిందనమాట సో ఇద్దరు ఉంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అంత బాగా వచ్చింది కానీ వాళ్ళ ఏంటంటే కొంచెం స్విచ్ బోర్డ్ ఒకటి వచ్చింది ఆ స్విచ్ బోర్డ్ దగ్గర అనుకున్నామంటే ఆ స్విచ్ బోర్డ్ సైజు కట్ చేసేసుకొని ఇద్దాము అనుకున్నాము అట్లా కాకుండా హాఫ్ ఆఫ్ వాల్ కట్ చేసేసి ఉంటే బావచ్చేదని తర్వాత ఫీల్ అయినామనమాట సో ప్రాబ్లం అంటే నార్మల్గా అయ్యింది బట్ దాన్ని ప్యాచ్ వర్క్ చేసి అయితే కవర్ చేసేసినాం కాకపోతే నార్మల్గా చెప్తున్నా అట్లా జరిగింది అని చెప్పేసి సో ఇక్కడ ఫస్ట్ రోల్ వేస్తున్నప్పుడు మాత్రం ఏ ప్రాబ్లం కాలేదు నార్మల్గా అయితే టీవీ తీసేసి వేసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్నట్టు అనుకున్నాము బట్ టీవీ తీయడానికి ట్రై చేసినాం రాలేదు సో ఉండిపోన్లే అని చెప్పేసి వేసేద్దామని చెప్పేసి అట్లనే వేసేసినాం అనమాట సో ఫస్ట్ రోల్కైతే బాగా వచ్చేసింది ఎందుకంటే సైడ్కి ఉంది ఫుల్గా సో సైడ్ నుంచి పైన పెట్టేసి సైడ్ నుంచి కిందకి మొత్తం స్టిక్కర్ బ్యాక్ స్టిక్కర్ వస్తుంది కదా అది పీల్ ఆఫ్ చేసేస్తే మనకి ఈజీగా వేసేసుకోవచ్చు స్టిక్కర్ అనమాట ఫస్ట్ టైం వేస్తున్న వాళ్ళు కానీ ఇది చూ సింపుల్ అనమాట ఓన్లీ ఆ స్టిక్కర్ తీసుకొని స్టార్టింగ్ ఎంట్రెన్స్లో మంచి పర్ఫెక్ట్ పెట్టుకుని అనుకోండి ప్రెస్ వచ్చేస్తుంది సో ఇదైతే మాకు మంచిగా వచ్చేసింది ఫస్ట్ రోలో ఎందుకంటే ఏ ప్రాబ్లం లేకుండా ఏం అడ్డు లేకుండా ఉండే కాబట్టి సో అట్లా మన ఏదైనా వాల్స్ దగ్గర ఏమైనా స్విచ్ బోర్డులో వస్తే మాత్రం ఆఫ్కి కట్ చేసి వేసుకుంటే బెటర్ అని నేను అనుకున్నాను సో నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూసినప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే స్విచ్ బోర్డ్ దగ్గర ఎగ్జాక్ట్ దాని సైజ్ మాత్రమే కట్ చేసి అటాచ్ చేస్తే బాగుస్తుంది కదా అని నేను ఇట్లా ప్లాన్ చేసిన సో ఇక్కడ ఏమైందంటే మేము బ్లేడ్ తోటి ఆ స్విచ్ బోర్డు దగ్గర కట్ చేసేసరికి ఏదైతే స్విచ్ బోర్డ్ లెంత్ ఉంది హైట్ ఉందో హైట్ కాకుండా కొంచెం బ్లేడ్ కిందకి వెళ్ళిపోయింది అనమాట సో దానివల్ల ఎక్స్ట్రా కట్ అయిపోయింది అట్లా కాకుండా స్విచ్ బోర్డ్ లెవెల్కి లెంత్ తీసుకొని కట్ చేసి ఉంటే బాగా వచ్చేదని తర్వాత అర్థమైంది సో లెంగ్త్ వీడియోలో మీకు అంత కనిపించట్లేదు కానీ దగ్గరికి చూపిస్తే కనిపిస్తుంది చూపిస్తాయి ఇప్పుడు మీకు సో దాన్ని అయితే ఇంకా మెల్ల కవర్ చేసుకుంటా వాల్ కింద వరకు అయితే ఇంకా స్టిక్కరింగ్ వేసేసినాము సో మేమైతే దాన్ని కూడా చిన్న చిన్న ప్రాబ్లం అవి ఉంటే వాటిని కూడా ప్యాచప్ చేసేసినాం అనమాట ఖాళీ వదలలేదులే కాకపోతే ఏంటి అంటే ఆ లెవెల్ కట్ చేసుకొని వేసుకుంటే ఫ్రీగా అయిపోయేది కదా అనిపించింది మళ్ళీ అక్కేందంటే ఫుల్ కట్ అవ్వకుండా చిన్నగా కట్ అయింది కాబట్టి పర్వాలేకపోయింది పెద్దగా కట్ అయి ఉంటే స్టిక్కర్ వేస్ట్ అయ్యేది అనమాట సో అందుకని చెప్పేసి ఏమైనా మధ్యలో అడ్డంకులు స్విచ్ బోర్డులు ఇలాంటివి ఏమైనా ఉంటే డెఫినెట్గా అక్కడ వరకే లెంత్ తీసుకొని కట్ చేసి స్టిక్కరింగ్ వేసుకుంటే మాత్రం బాగుంటుందని చెప్పేసి మా ఒపీనియన్ ఎందుకంటే మేము ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి ఫైనల్లీ అయితే అటో ఇటో కష్టపడి అయితే వన్ రోజులు అయితే ఫుల్గా కంప్లీట్ చేసేసినాం సో జాగ్రత్త వేసుకుంటే జాగ్రత్త వస్తుంది వాల్ స్టిక్కర్ అనేది ఒక్క దగ్గర బబుల్ వచ్చి క్రాస్ అయిందంటే కింద హరకు అదే ఇష్యూ వస్తుంది అనమాట క్రాస్ అవుతూ పైన లెగుస్తూ ఇట్లా ఉంటుంది అనమాట బబుల్ బబుల్గా వస్తుంది అది రాకుండా చూసుకుంటే మాత్రం స్టిక్కరింగ్ పర్ఫెక్ట్గా సూపర్గా వేసుకోవచ్చు అనమాట సో ఫైనల్గా మేమైతే కంప్లీట్ చేసేసినాం ఇంకా ఇప్పుడైతే ఇంకా సెకండ్ రోల్లో త్రీ రోల్స్ ఆర్డర్ చేసుకున్నాం కదా త్రీ రోల్ రోల్స్ని లైన్గా పెడదామని అనుకున్నాము సో ఎల్స్ టీవీ సైజ్ వరకు కట్ చేసి పెడదామా ఇట్లా అనుకుంటున్నాము సో ఎందుకంటే ఇదంటే కార్నర్ ఉంది కాబట్టి పైనుంచి కింది వరకు రోల్ వదిలేసి క్లియర్గా చేసేసినాం కానీ ఇప్పుడు ఇప్పుడు మిడిల్ది వేయాలంటే టీవీ ఉంటుంది కదా సో ఎట్లా అనేది ఆలోచిస్తున్నాము సో ఇటు సైడ్ కార్నర్ కూడా ఫస్ట్ వేసుకొని మిడిల్ది తర్వాత చూద్దాం అనుకొని ఇంకా సెకండ్ రోల్ అయితే ఓపెన్ చేసినాం అనమాట సెకండ్ రోల్ ఓపెన్ చేసేసి ఎప్పుడు ఏదైతే ఫస్ట్ రోల్ వేసినామో దానికి మిడిల్ వదిలేసి ఇట్ లాస్ట్ది అయితే వేసేస్తే అది కూడా సేమ్ ఈక్వల్గా ఉంటుంది కదా అన్నట్టు ఇటు కార్నర్ అయితే వేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట ఇంకా దగ్గర చిన్న స్టూలే ఉండే ఇంక ఇద్దరం పట్టట్లేము ఆ స్టూల్ పైన సో ఇద్దరం దగ్గర దగ్గరగా ఉండి ఇట్లా పట్టుకొని ఎందుకంటే ఇద్దరు లేకపోతే స్టార్టింగ్ ఎంట్రన్స్లో స్టిక్కర్ అటాచ్ చేసినప్పుడు ఇద్దరు లేకపోతే ప్రాబ్లం అవుతుంది తర్వాత సింగిల్గా నిన్న చేయొచ్చు కానీ స్టార్టింగ్ ఎంట్రెన్స్ అటాచ్ చేసినప్పుడు మాత్రం ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి అప్పుడే నీట్గా వస్తుందనమాట స్టార్టింగ్ ఒక్కసారి కానీ వాల్కి అంటేసిన స్టిక్కర్కి దానికి అస్సలు కరెక్ట్గా రాదు బబుల్స్ బబుల్స్ వస్తుందనమాట సో అందుకని ఎంట్రన్స్లో అటాచ్ చేసినప్పుడు మాత్రం డెఫినెట్గా ఇద్దరు ఉండి అటాచ్ చేయాలి సో ఇంకా తను అటాచ్ చేసిన తర్వాత నేనైతే స్టూల్ పై నుంచి దిగిపోయినా అనమాట ఇంకోసారి తను ఒక్కటి చేసుకోగలుగుతాడు ఎట్లా అంటే పైన అటాచ్ చేసిన వెంటనే ఇంకో హ్యాండ్ తోటి బ్యాక్ స్టిక్కర్ది ఉంటుంది కదా పీల్ ఆఫ్ చేసుకుంటూ ఇంకో హ్యాండ్ తోటి మనం క్లాత్ తోటి గట్టిగా ప్రెస్ చేసేసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా సింగిల్గా చేసేసుకోవచ్చు అనమాట ఈ వర్క్ పెద్ద ఇష్యూ ఏముండదు స్టార్టింగ్ మాత్రమే ఇద్దరిది ఉంటుంది వర్క్ ఫైనల్గా అయితే సెకండ్ రోల్ కూడా కంప్లీట్ అవబోతుందనమాట ఏ ఇష్యూ లేకుండా ఇంకా మిడిల్ దొక్కటే కొంచెం కష్టమేమో అనిపిస్తుంది ఎందుకంటే టీవీ ఉంది కాబట్టి సో అది కట్ చేసుకొని అట్లా పెట్టాల్సి వస్తుందేమో చూడాలి సో సెకండ్ రోల్ కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పుడు మిడిల్ ఎట్లా ఎలా చేస్తామని చూడాలన్నమాట సో చూడండి ఎలా చేస్తాం ఆఫ్ ఆఫ్ కట్ చేసి చేస్తాం అంతే సో ఇది ఫైనల్గా అయితే కింద వరకు అయితే ప్రెస్ చేసేసి నీట్గా వచ్చేసింది స్టిక్కర్ ఇది మేము ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి పూజా దానికి పూజా రూమ్ దానికి డెకరేట్ చేసినాం కదా సో దానివల్ల మాకు చాలా ఈజీగా అనిపించింది స్టిక్కరింగ్ అయితే అది ఆల్రెడీ ఫస్ట్ టైం చేసినప్పుడే మాకు చాలా ఈజీగా వచ్చింది సో సెకండ్ టైం ఇంకా ఈజీగా అయిపోయింది అనమాట దానివల్ల సో ఎవరైనా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి చాలా బాగుంది ఆ వీడియో కూడా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు పూజ రూమ్ అని చెప్పేసి ఇంకా ఇప్పుడు మిడిల్దే ఎట్లా వేయాలని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట సో ఫైనల్గా అయితే కట్ చేసి వేసుకుంటే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి అనుకొని స్టార్ట్ చేసేసరికి ఇక్కడ మాకు క్లిస్ట్ ఏమొచ్చిందంటే విడితే సరిపోలేదనమాట సో కొంచెం గ్యాప్ వస్తుంది స్టిక్కర్ పెడుతుంటే అది ఎట్లా ఏం చేద్దామని అనుకున్న తర్వాత ఏమనిపించిందంటే కింద నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పిన కదా లెంగ్త్ హైట్ ఎక్స్ట్రా వచ్చిందని చెప్పేసి కొంచెం సో ఆ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసి మిడిల్లో స్ట్రేట్గా వేసేయచ్చు అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో అందుకే ఫస్ట్ చెక్ చేస్తున్నాం ఇట్లా రోల్ పెట్టుకొని సో ఆ గ్యాప్ అబ్జర్వ్ చేశారు కదా ఆ గ్యాప్ మాత్రం ఖాళీ ఉంది సో ఎక్కడైతే ఏవైతే త్రీ రోల్స్కి ఎక్స్ట్రాస్ వచ్చినాయి కదా కింద హైట్ సో అవి కట్ చేసి అటాచ్ చేసేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము సో ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ అయ్యింది సో ఏవైనా ప్యాచ్ ప్యాచ్ అప్ చేయాల్సినవి ఉన్నా ఎక్కడైనా మిస్టేక్ జరిగినవి ఉన్నా అటాచ్ చేసినా కూడా డిజైన్ తెలియట్లేదు అనమాట ఎందుకంటే ఇది అలోవేరా వర్క్ టైప్ ఉంది కదా సో ఎక్కడ చిన్న పీస్ అటాచ్ చేసినా కూడా డిజైన్ అయితే వేరియేషన్ రావట్లేదు సో వేరేవేమైనా తీసుకుంటే ఆ వేరియేషన్ వచ్చేదేమో బట్ ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం వల్లనేమో కానీ ఆ ప్రాబ్లం అయితే రాలేదు సో మేము అన్నట్టే మిడిల్ అయితే టీవీ ఉంది కాబట్టి కింద పైన లెంత్ హైట్ అన్నీ చూసుకొని దాని ప్రకారం కట్ చేసేసుకొని అయితే అటాచ్ చేసేస్తున్నాం అనమాట సో ఎందుకంటే పైనుంచి ఒకేసారి రోల్ రాలేదు కాబట్టి సో ఫైనల్గా మిడిల్ రోల్ కూడా ప్రశాంతంగా చేసేసినాం అనమాట ఈజీగా అయిపోయింది మిడిల్దే కష్టం అనుకున్నాం కానీ మిడిల్దే ఈజీ అయిపోయింది ఎందుకంటే హాఫ్ హాఫ్ కట్ చేసేసేసినాం కాబట్టి ఈజీ అయిపోయింది ఆ లాస్ట్ టూ రోల్స్ మాత్రం ఒకటే లెంత్లో కట్టింగ్ లేకుండా చేసినాం కాబట్టి కొంచెం కష్టం అనిపించింది కానీ ఇది హాఫ్ ఆఫ్ వేసినాం కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది సో ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మాది ఓన్లీ ఏదైతే మేము మనకు అనిపిస్తుందో గ్యాప్ ఆ గ్యాప్ని ఫిల్ చేయడం అనమాట ఇంకా అయితే ఎంత సైజ్ కావాలో చూసుకొని కింద అయితే స్టిక్కర్ మిగిలిందన్న కదా దాన్ని కట్ చేసి అయితే పీసెస్ పీసెస్ గా వేసేయాలని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయినాము ఎందుకంటే అట్లా గ్యాప్ ఉంచితే బాగోదు కదా ఎంటీగా కనిపిస్తుంది మిడిల్ రోల్ కూడా కంప్లీట్ చేసినాక సో ఫైనల్ లుక్ అయితే ఇట్లా కనిపిస్తుంది కదా సో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆ గ్యాప్ ని కూడా కవర్ చేసేస్తే ఇంకా సూపర్ గా కనిపిస్తుంది సో దానికోసమే ఈ స్టిక్కర్ మిగిలిందన్న కదా ఇదే అనమాట ఇంకా దానికోసమే దాని లెంత్ ప్రకారంగా కట్ చే కటింగ్ అయితే చేస్తున్నాము చూడండి ఈజీగా తెలుస్తుంది ఇంకా త్రీ ఉన్నాయి కదా ఆ త్రీ అట్లా విడుతు ప్రకారంగా తీసుకొని త్రీ షీట్స్గా కట్ చేసుకున్నాము పైన టూ పట్టింది కింద ఒకటి పట్టింది చిన్న గ్యాప్లో కొంచెం ఒకటి పట్టింది అనమాట సో చాలా ఈజీగా అనిపించింది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అసలు వేరియేషన్ ఏ తెలుస్తలేదు వేరే పీస్ కట్ చేసి అటాచ్ చేసినట్టు ఈ డిజైన్ వల్ల వచ్చింది అనమాట స్పెషాలిటీ వేరే డిజైన్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే నాకు తెలిసైతే ఇట్లా రాదు కటింగ్ లాగా అటాచ్ లాగా ఈజీగా కనిపిస్తుంది మేబీ ఈ డిజైన్ కలర్ వల్ల అట్లయితే కనిపించట్లేదని నేను అనుకుంటున్నాను అనమాట సో ఫైనల్గా అయితే సింపుల్గా వాల్ డెకరేషన్ అయితే సింపుల్ సింపులేం కాదు కొంచెం కష్టమే అనిపించింది కొంచెం ట్రిక్స్ అట్లా తెలిస్తే ఈజీగా అయిపోతుంది నేను ఫస్ట్ చెప్పినా కదా స్విచ్ బోర్డ్ దగ్గర కిందకి కట్ అయ్యిందని సో ఇదే అనమాట అది అక్కడ కూడా స్మాల్ పీసెస్ వేసి అటాచ్ చేసేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము ఇంకా పైన పార్ట్ కూడా అటాచ్ చేసేస్తున్నాం అనమాట ఇంత తొందరగా అయిపోతుందా అని చూస్తున్నాం ఎందుకంటే ఆ రోజు క్రికెట్ మ్యాచ్ అవుతుందనమాట మ్యాచ్ చూస్తున్న వాళ్ళం ఆపేసి మరి స్టిక్కరింగ్ స్టార్ట్ చేసినాము సో తొందరగా స్టిక్కరింగ్ అయిపోతే మ్యాచ్ చూడొచ్చు అని చెప్పేసి మాత్రం ప్లాన్ ఉండే మాది అందుకని చెప్పేసి ఎంత తొందరగా అయిపోతుందా అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో ఫైనల్గా అయితే ఆ మిగిలిన మిడిల్ పార్ట్స్లో అటాచ్లు కూడా అయిపోయింది అనమాట స్టిక్కర్ ఇంకా ఇట్లా ఆలోచిస్తుంటే స్టిక్కర్ అంతా వాల్ అంతా చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఇదంతా ఫుల్గా ఉంది ఈ సైడ్ ఒక్కటి గ్యాప్ అనిపిస్తుంది అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట మాకు ఏ సైడ్ అనుకుంటున్నారు ఇప్పుడు చూపిస్తుంది చూడండి వీడియోలో ఈ చిన్న చిన్నవి కాదు ఈ ఫుల్ లెంత్ వీ ఫుల్ లెంత్ వాల్కి సైడ్ మెయిన్ డోర్కి పైన చిన్న గ్యాప్ వచ్చిందనమాట ఆ గ్యాప్ కూడా ఫిల్ చేయాలని అనుకున్నాము సో ఈ లోపైతే అది తర్వాత చేయొచ్చు ఎక్కడెక్కడైతే చిన్న చిన్న గ్యాప్స్ వచ్చినాయో అదైతే అటాచ్ చేసినాక మేము అది చూద్దాం అన్నట్టు ఎక్కడెక్కడైతే మాకు చిన్న స్మాల్ స్మాల్ గ్యాప్స్ స్విచ్ బోర్డ్ దగ్గర కటింగ్ అయింది ఇట్లాంటివన్నీ చూస్తున్నాం అనమాట వాల్లో ఎందుకంటే చిన్న గ్యాప్ ఉన్నా బాగా అనిపించదు సో అట్లాంటి వాటి దగ్గర మీరు చూస్తే వీడియోలో చూస్తే అర్థమవుతుంది చిన్న స్టిక్కర్ వల్ల లుక్కే మారుతుంది అట్లా వదిలేస్తే గ్యాప్ గ్యాప్గా కనిపిస్తుంది సో అందుకని చెప్పేసి ఎక్కడ గ్యాప్ వదలకుండా అంత స్టిక్కర్ అయితే అనమాట కట్ చేసి ఎంత సైజు కావాలి ఏంటి అని చెప్పేసి సో ఇది కొంచెం ఎక్స్ట్రా వర్క్ కాకపోతే ఇట్లా వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది సో నేను ఇందాక చెప్పాను కదా ఈ గ్యాప్ మిగులుతుంది ఇది కూడా వేస్తే ఫుల్ వాల్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నాము సో దీనికి ఎంత పడుతుంది ఏంటి మొత్తంకి సెట్ అయితేనే వేద్దాము ఒకవేళ కొంచెం గ్యాప్ మిగిలిపోయినట్టు స్టిక్కర్ ఉన్నా వేయొద్దని అయితే అనుకున్నాం ఎందుకంటే బాగోదు కదా సో చూసుకుంటే మాత్రం మొత్తానికి సరిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ అక్కడ మిగిలిన వాల్కి కరెక్ట్ లెంత్ పెడుతూ తీసుకొని మళ్ళీ కట్ చేసి అక్కడైతే అటాచ్ చేయడం స్టార్ట్ చేసినాం అదైతే చాలా చాలా సింపుల్గా అయిపోయింది ఎందుకంటే అది చిన్న చిన్న పీసెస్ ప్లస్ వాళ్ళ దగ్గర కూడా ఏ ఇబ్బంది లేదు తను ఒక్కడే చేసుకోగలిగిండి అనమాట ఈ వర్క్ అయితే మాత్రం సో అట్లా ఒక త్రీ పీసెస్ అటాచ్ చేయాల్సి వచ్చింది సో ఫుల్గా అయితే కంప్లీట్ అనమాట అట్లా ఇట్లా కష్టపడి అటాచ్ అయితే అయిపోగానే అమ్మాయ అనిపించింది మాకైతే చాలా ఫ్రీగా అనిపించింది ఎందుకంటే స్టిక్కర్ ఒక్కొక్కసారి వేస్తుంటే తక్కువైంది అనుకోండి ఎంటీగా వదిలేస్తే అగ్లీగా అనిపిస్తుంది అదర్వైజ్ మళ్ళీ మనం ఇంకొకటి ఆర్డర్ చేసుకోవాలి సో ఆ ఇష్యూస్ ఏం లేకుండా ఫుల్ వాల్కి మంచిగా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ వచ్చిందో ప్యాచ్తో సహా స్టిక్కర్ అయితే వాల్కి ఎగ్జాక్ట్గా వచ్చింది అందుకే మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పిన ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్గా సరిపోయింది వాల్కి అని చెప్పేసి సో ఇంకా ఫైనల్గా మళ్ళీ ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తుందో ఆ చిన్న గ్యాప్ కూడా ఉంచొద్దు అని తను అంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడు అనమాట ఆ చిన్న గ్యాప్ కూడా ఉంచొద్దు అని చెప్పేసి నేను లైట్ తీసుకో సరిపోయింది కదా అంత వేరియేషన్ తెలుస్తలేదంటే కూడా లేదు ఎట్లాగో స్టిక్కర్ ఉంది కదా కొంచెం సో కట్ చేసి వేసేద్దాం నీట్గా అనిపిస్తుంది అని చెప్పేసి తనైతే ఒప్పుకోలేదు సో అట్లా ఎక్కడెక్కడైతే చిన్న చిన్నగా కనిపిస్తుంది కదా మీకు పైన చిన్న చిన్న గ్యాప్స్ కనిపిస్తున్నాయో సో అక్కడైతే ప్యాచ్ వర్క్ అయితే చేసేసినాం అనమాట చాలా సింపుల్గా అయిపోయింది అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ లోపు అయితే ఈ వాల్ స్టిక్కర్ అయితే దొరికింది అమెజాన్లో చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ వాల్ కలర్ కాంబినేషన్కి దీనికి డార్క్ కలర్లో ఉండాలన్నట్టు తీసుకున్నాము సో ఎగ్జాక్ట్గా అయితే సరిపోయిందనమాట సో ఎప్పుడైనా మనం స్టిక్కర్ వేసేటప్పుడు కొంచెం కలర్ కాంబినేషన్స్ తీస్ చూసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది ఫైనల్గా వైఫై వైస్ టీవీ వైస్కి కూడా తను వదలలేదు ఎలాగో స్టిక్కర్ ఉంది చేసేది ఏముంటుందని చెప్పేసి వైర్స్కి కూడా చుట్టేసిండ ఎందుకంటే వాల్ స్టిక్కర్ పై నుంచి ఇట్లా వైర్స్ కనిపిస్తుంటే బాగాలేదని చెప్పేసి అది మొత్తం చుట్టేస్తున్నాడు అనమాట స్టిక్కర్ని సో దానివల్ల అది కూడా డిజైన్లో కలిసిపోయి కనిపిస్తుంది బట్ డిజైన్లో కలిసిపోయి అంత కనిపించదు అదే వైర్ ఎల్లో కలర్ ఇట్లా అయితే కనిపిస్తుంది అని చెప్పేసి తను అట్లా చేసుకున్నాడు సో ఫైనల్గా చూడ నా వర్క్ ఎట్లుద్ది బాగుందా అని చెప్పేసి అంటున్నాడు సో ఇది అండి ఫైనల్గా మా వాల్ డెకరేషన్ అనమాట సింపుల్గా నీట్గా తక్కువ బడ్జెట్లో చేసుకోవచ్చు వాల్ డెకరేషన్ అనేది ఫ్రెండ్లీ బడ్జెట్లో చూడండి ఫైనల్గా ఎట్లా ఉంది లిక్ ఇంకా వెంటనే మేమైతే టీవీ ఆన్ చేసేసినాం చెప్పినా కదా మ్యాచ్ చూడాలని చెప్పేసి ఇది అనమాట మా వాల్ డెకరేషన్ వీడియో నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని మరెన్నో వీడియోస్ కోసం బాయ్ బాయ్